ఎఫిసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని వాక్య కొనసాగింపు కొరకు మనం చదువుకుందాం అపవాదికి చోటియకుడి దొంగిలవాడు ఇకమీదట దొంగిలెక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను చాలు కొద్ది మాటలు దేవుడు దీవించను గాక చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు కృపగల తండ్రి దయగలిగినటువంటి దేవ పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు కొందనాలు ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధనలో కృపను మాకు తోడుగా ఉంచినందుకు కొందనాలు మొదటి ప్రార్థన నుంచి ప్రారంభ ప్రార్థన నుంచి మీరు మాకు తోడుగా ఉండి సంగమందు నా ప్రభువాన్ని మహిమతో నింపబడి నీ ప్రభావములతో తండ్రి సంగమందు నా ప్రభు నీ నామము హెచ్చించబడినట్లు మీరిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు కొద్ది నిమిషాలు పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సాహపరచమంటూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తండ్రి మీకు తెలియజేస్తూ ఏసు పరిశుద్ధనామాలు అడిగివేడు కొనుచున్నాము తండ్రి మరొకసారి ప్రభునందు కూడి వచ్చిన అందరికీ శుభాలు అందరికీ వందనాలండి చాలా మంచిది మిత్రులారా మనము ఎఫెస్ఎలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం ఈ అధ్యాయంలో పదిహేడు నుంచి ముప్పై రెండు వచనాల వరకు గల వాక్య భాగాన్ని మనము పాఠ్య భాగంగా తీసుకున్నాము ఈ పాఠ్య భాగములో దేవుడు మనకు నేర్పించినటువంటి సత్యం ఏంటంటే సంఘమై ఉన్నటువంటి మనము ఆయన శరీరము ఆయన శరీరంలో మనము అవయవాలము అని మనందరము కూడా దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము మనందరికీ శిరస్సు ఆయనే మనందరికీ శిరస్సు ఆయనే మనము ఆయన శరీరం అందులో నువ్వు నేను ఒక అవయవముగా ఏర్పరచబడుతున్నాం కాబట్టి ప్రియులరా సంఘముగా ఆయన శరీరంలో ఒక అవయవముగా మనం చేయాల్సినటువంటి పని ఏంటనంటే సంఘము అభివృద్ధి చెందాలి సంఘము క్షేమాభివృద్ధిని చెందాలి సంఘము ఎదగాలి అనంటే మానవ శరీరం ఏ విధముగా తనకు తానుగా తనకు తనంతటి దాన్ని ఎదిగేటువంటి సామర్థ్యాన్ని శరీరం ఎలా కలిగి ఉందో అలాగే సంఘము కూడా స్వయంగా ఎదిగేటువంటి సామర్థ్యం సంఘానికి కూడా ఉంది ఎప్పుడు ఎదుగుతుంది సంఘము అని అంటే సంఘములో ఆయన శరీరముగా ఉన్నటువంటి మనము మనకివ్వబడిన పరిమాణం చొప్పున మన పరిమాణము కొలది మన పని మనం చేస్తే సంఘము అనేటువంటిది వృద్ధి చెందుతుంది మనం చేయాల్సిన పని ఏంటి అన్యత్వాన్ని బహిష్కరించాలి దీన్ని అన్యత్వాన్ని బహిష్కరించాలి యేసుక్రీస్తుని గురించి నేర్చుకోవాలి ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి చిత్తవృత్తి ఎందు మార్పు చెందాలి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి ఇది ఈ పనిని మనము చేయగలిగితే సంఘము క్షేమాభివృద్ధిని పొందుతుంది ఈ మార్పు మనలో వచ్చిన తర్వాత అప్పుడు మనము ఒక ఆర్ఘన్గా తయారవుతాం ఒక అవయవముగా మనం తయారవుతాం ప్రతి అవయవము కూడా మరి సంఘము కదా మనందరం ఇదందరూ సంఘం అందరూ కలిసి చేయాల్సినటువంటి పనులవి ఏంటి సంఘం అందరూ కలిసి చేయాల్సినటువంటి పని నవీన స్వభావం ధరించుకోవడమైనా చిత్తవృత్తి ఎందు మారిపోయినా క్రీస్తుని గురించి నేర్చుకోవడమైనా ప్రాచీన స్వభావమును వదులుకోవడమైనా అన్యత్వాన్ని బహిష్కరించడమైనా ఇది మనందరం చేయాల్సినటువంటి పని తర్వాత సంఘము మనలో మనము ఎలా ఉండాలి మనలో మనం ఎలా ఉండాలి ఒకరితో ఒకరం ఎలా ఉండాలి అనంటే మనము ఒకరితో ఒకరం అబద్ధాలు చెప్పుకోకూడదని పరిశుద్ధ వాక్యం మనకు గడిచిన వారం సెలవు ఇచ్చింది మిత్రులారా మనం ఒకరితో ఒకరు ఏం చేయకూడదండి అబద్ధాలు చెప్పుకోకూడదు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ మౌత్ మన నోటిని మనము కాపాడుకోవాలి అదుపులో ఉంచుకోవాలి ఒకరితో ఒకరం మనము అబద్ధములు చెప్పుకోవడం అనేది దేవుని దృష్టికి ప్రతికూలమైనటువంటిది అనుకూలమైనటువంటిది కాదు మనం ఒకరితో ఒకరం ఏసుక్రీస్తు వలె ఉండుటకు ఏసుక్రీస్తు వలె ఉండి సత్యము పలకాలి సత్యమును పలకాలి తర్వాత మనం నేర్చుకున్నాం కోపమును అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని ఏం చేయాలి అదుపులో ఉంచుకోవాలి వాక్యం చెప్పింది కోపపడు కానీ పాపము చేయకుడి అని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం మిత్రులరా ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం సంఘంలో మరి మనము ఒకరితో ఒకరం అబద్ధం ఆడుకోకూడదు మనము కోపమును అదుపులో ఉంచుకోవాలి అని నేర్చుకున్నాం ఈరోజు దేవుడు తన వాక్యంలో నుంచి ఇరవై ఏడవ వచ్చిన ఒక మాట చెప్పాడు అపవాదికి చోటు ఎవరికండి అపవాదికి చోటు అక్కడ రాశాడు పుట్టినోట్లో అపవాది అనగా సాతాను అపవాది అనగా ఎవరండి సాతాను సాతానికి అవకాశం ఇవ్వద్దు ఎవరికి అవకాశం ఇవ్వద్దు సాతానికి అవకాశం ఇవ్వద్దు ఏదోను వనములో జరిగిన తప్పు ఏంటనంటే అవ్వ ఆదాములు కలిసి చేసినటువంటి పాపము సాతానికి అవకాశం ఇచ్చారు సాతానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం జరిగింది వాడు లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు మనసు పాడు చేశాడు మనసుని పాడు చేశాడు కనుక మనము శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మనము శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మనము పాపములో పడిపోకుండా ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థలోకైనా సరే సంఘములోకైనా సరే మనము అపవాదికి చోటు అనేది మనం ఇవ్వకూడదు సాతానుగాడికి అవకాశం ఇవ్వకూడదు సాతానుగాడి మన దగ్గరకు రావడానికి చోటు మనం కల్పించకూడదు చోటుని మనం కల్పించకూడదు సాతానుగాడికి అవకాశం ఎప్పుడు రాకుండా పోతుంది అంటే ఎలా అవకాశం ఇవ్వకుండా ఉండాలో కొన్ని వచనాలు మీకు పరిచయం చేస్తా మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏడు నుంచి <coughs> వద్దాం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు మిమ్మును గురించి చింతించుచున్నాడు పుట్టినోట్లో చెప్పాడు లక్ష్యము చేయుచున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఆయన మిమ్ములను లక్ష్య పెట్టాడు లక్ష్య పెట్టడం అంటే ఏంటి మనల్ని గుర్తు పెట్టుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టల ఆయన మనల్ని విడిచిపెట్టలా ఈ సమాజంలో ఎవరు నిన్ను లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు నీ భర్త నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు నీ భార్య నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు తల్లిదండ్రులను లక్ష్య పెట్టకపోవచ్చు బంధుమిత్రులను లక్ష్య పెట్టకపోవచ్చు కనుక దేవుడు మాత్రము నిన్ను లక్ష్య పెడుతున్నాడు నా మాట కాదు దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట ఆయన నీ గురించి చింతించుచున్నాడు ఆయన నిన్ను లక్ష్య పెట్టుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి చింత అంతా ఏం చేయాలంట ఆయన మీద వెయ్యాలి సాతానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అవకాశం ఇచ్చిన వారం అవుతాము అనంటే ఎప్పుడు మనము సాతానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాము అనంటే సమస్యలను గురించి మనము కలవరపడుతున్నప్పుడే సమస్యలను చూసి మనం చింతిస్తాం కదా బాధపడిపోతూ ఉంటాము కదా ఓకే ఓకే బాధపడిపోతూ ఆలోచన చేస్తూ ఉంటాము కదా ఆ సందర్భంలోనే వారు దొరబడతాడు వచ్చి నువ్వు చింతిస్తున్నప్పుడే దొరపడతాడు కనుక నువ్వు చింతించకూడదు నీ చింత యావత్తు ఏం చేయాలి దేవుని మీద పెట్టాలి చింత యావత్తు ఏం చేయాలి దేవుని మీద పెట్టాలి భారము నువ్వు మోస్తే బరువు ప్రభు చెప్పాడు భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా రైట్ రైట్ ఏంటంటే భారము చేత ఏమయ్యాం అలసిపోయాం నీ మనసులో ఉన్న భారము నీకు అలసట కలుగు చేస్తుంది భారాన్ని నువ్వు మోస్తే నీకు అలసట కనుక అలసట కలిగించే భారాన్ని ఏం చేయాలి ఆయన మీద పెట్టాలి ఎవరి మీద పెట్టాలి నువ్వు చింతపడొద్దు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు మారు మనసు పొందుకున్నావు క్రీస్తుని గురించి నేర్చుకుంటున్నావు ఒక విశ్వాసిగా నువ్వే ఇంత ఆందోళన చెందుతూ ఉంటే అపవాది చేతుల్లో పడకుండా ఎలా ఉంటావు అపవాది చేతుల్లోకి వాడికి చనువిచ్చావా వాడు దొరబడ్డా వాడు వచ్చాడా నువ్వు శోధనలో పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనము శోధనలో పడిపోకుండా పాపములో పడిపోకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటని అంటే భారము దేవునికి విడిచిపెట్టాలి మనం ఎలా ఉండాలప్పుడు నిశ్చింతగా ఉండాలి నిశ్చింతగా ఉండాలి కీర్తనాకరుడు ఆయన అంటాడు నీ భారము ఇహోవా మీద పెట్టుము నువ్వు మౌనంగా ఉండు ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు అని అలా కాబట్టి ఇది కొంతమందికి చాలా కష్టమైనటువంటి పని చాలామందికి ఇది కష్టమైనటువంటి పని ఎందుకని కష్టమైన పని ఎందుకని కష్టమైనటువంటి పని అంటే చాలామంది దేవునికి విడిచిపెట్టరు చాలామంది దేవునికి విడిచిపెట్టరు విడిచిపెట్టకుండా ఏం చేస్తూ ఉంటారు అని అంటే మిత్రులరా చింతిస్తూ ఉంటారు దానికోసం బాధపడుతూ ఉంటారు దానికోసం ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు ఇంకా దేవునికి విడిచిపెట్టింది ఏముంది ఆయనకు విడిచిపెట్టినప్పుడు ఆయన సమయంలో ఆయన స్పందించాల్సినటువంటి సమయంలో ఆయన స్పందిస్తాడు ఆయన చేయాల్సినటువంటి సమయంలో ఆయన చేస్తాడు ఆయన కాలమందు ఆయన టైంలో ఆయన చేస్తాడు ఆయన చేసేంత వరకు కూడాను మనం మౌనంగానే ఉండాలి ఆయన చేసేంత వరకు మనం మౌనంగానే ఉండాలి ఇది చాలా మంది విశ్వాసులకు చాలా కష్టమైనటువంటి పనిగానే ఉంటుంది ఎందుకనంటే విశ్వాస లోపం విశ్వాస లోపం విశ్వాసంలో అంత పరిణితి చెందలా మనం విశ్వాసమందు మనం అంతగా వృద్ధి చెందడంలా ఎందుకంటే దేవుని మీద అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేనివారిగానే మనం జీవిస్తూ ఉంటున్నాం కనుక విశ్వాసాలలో పరిపూర్ణత అనేటువంటిది మనం లాక్ రాకపోతే అపవాది దాన్ని అవకాశంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు నువ్వు పాపములో పడిపోతావు శోధనలో పడిపోతావు మిత్రులరా అందుకే నేను అక్కడ చెప్పాడు ఏమిటో వచ్చినా నిబ్బరమైన బుద్ధి కలిగి ఏ బుద్ధి అంట నిబ్బరం చేసుకోవాలి నిబ్బరం చేసుకోవాలి అక్కడ ఏం కలిగి ఉండాలి నిబ్బరం దేవుడు చేస్తాడు ఓపిక ప్రభు వాక్యం చెబుతుంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందంటే విశ్వాసము విశ్వాసము ఓర్పును కలుగు చేస్తుంది అని విశ్వాసం ఏం చేస్తుందండి ఓర్పును కలుగు చేస్తుంది నిరీక్షణను కలుగు చేస్తుంది కనుక ఇఫ్ యువర్ ఫెయిత్ ఇస్ రియల్ నీ విశ్వాసం నిజమైనది అయితే నువ్వు ఏదో ఒక విన్నపాన్ని దేవునికి తెలియజేసినప్పుడు ఏదో ఒక కష్టముని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏదైనా కావాలి అనే ఒక కోరిక కలిగినప్పుడు నీకేదైనా ఒక భారము నీ మీద ఉన్నప్పుడు ఆ భారాన్ని దేవునికి విడిచిపెట్టాలి ఆయన కాలమందు ఆయన జరిగించేదాకా నువ్వు మౌనంగానే ఉండాలి మధ్యలో దాని కొరకు నువ్వు చింతపడ్డా మధ్యలో దాని కొరకు నువ్వు కలవరపడ్డా ఆవేదన పడ్డా అపవాది చొరబడతాడు అపవాదికి చోటు దొరికిందా నీ కలవరాన్ని రెట్టింపు చేస్తాడు నీ అనుమానాన్ని ఏం చేస్తాడు రెట్టింపు చేస్తాడు అప్పుడు నువ్వు ఆత్రుతతోనో కలవరంతోనో లేకపోతే భయముతోనో ఇది జరగదేమోనన్నటువంటి అవిశ్వాసంతోనో త్వరగా పాల్పడి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలో పడిపోయి పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది అందుకే ప్రభు చెప్పినటువంటి విషయం ఆయన నీ గురించి చింతపడుతున్నాడు ఆయన నిన్ను లక్ష పెట్టాడు నిన్ను విడిచిపెట్టలేదు ఆయన నిన్ను ఆ విడిచిపెట్టలేదు నిన్ను విడిచిపెట్టడాయినా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు ఏ బుద్ధి అండి అది నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు నిబ్బరమైన బుద్ధి కలిగి ఎలా ఉండమన్నాడు మెలుకువగా ఉండు మెలుకవగా ఉండు ఒకవేళ నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు మెలుకువ లేకపోతే అక్కడేం జరిగిద్దో చెప్పాడు మీ విరోధి ఎవడంట వాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మరింగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు ఏం చేస్తున్నాడంట మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిలాగంట గర్జించు సింహము వలె విరోధి అనే పదం దగ్గర అపవాది అనే దగ్గర ఏం పెట్టాడు అక్కడ మీ విరోధి అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె ఎవరిని ఏం చేద్దామని మృంగుదుమా అని వెదుకుతూ తిరుగుచున్నాడు వాడు వెదికినప్పుడు నువ్వు కనపడ్డావా నిన్ను మృంగుతాడు వాడు వెదికినప్పుడు నువ్వు కనపడ్డావా నిన్ను మింగుతాడు అందుకే తొమ్మిది వచ్చిన చెప్పాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరబడుచున్నవని ఎరిగి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం శ్రమ నీకొక్కడికే కాదు లోకములో ఉన్నటువంటి నీ సహోదరులందరికీ కూడా పర్టికులర్గా రాశాడు సహోదరులు విశ్వాసులందరికీ కూడా ఈ విధమైన శ్రమలే జరుగుతున్నాయని ఎరిగి నువ్వెలా ఉండాలంట విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరి వాణిని ఎదిరించండి చెప్పాడు ఇక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఉండాలి అంటే మన భారము దేవుని మీద పెట్టి మౌనంగా ఉండాలి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి నిబ్బరమైన బుద్ధిని కలిగి ఉండాలి ఇంకొక ఇంకొక అవగాహన మనలో ఉండాలి మనకు ఉండాల్సిన జ్ఞానం ఏంటంటే ఈ శ్రమ ఈ భూమి మీద నాకు తప్ప ఎవరికి రాలేదని మనం అనుకోకూడదు అర్థమవుతుందండి భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసికి కూడా రక్షించబడిన ప్రతి విశ్వాసికి కూడాను శ్రమలు అనేటువంటివి సహజంగా పరీక్షలు అనేటువంటివి సహజంగా సంభవిస్తాయి కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు ఏమనంటే ఈ విధమైన శ్రమలే మీ సహోదరుల విషయంలో నెరవేరుచున్నవని ఏం జరుగుతున్నాయి ఏం చేస్తున్నాయని నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసం ముందు ఎలా ఉండమన్నాడు స్థిరముగా ఉండి శాతాన్ను ఎదిరించమన్నాడు ఎలా ఉండండి స్థిరముగా ఉండి శాతాన్ని ఎదిరించాలి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు కాబట్టి ఈరోజు దేవుని సంఘముగా పిలవబడుతున్నటువంటి మనందరం ఆయన శరీరములో అవయవాలుగా ఉన్నటువంటి మనము చెయ్యాల్సినటువంటి పని మనం ఉండాల్సినటువంటి విధానం ఏంటి అని అంటే మిత్రులరా ఆయన శరీరంలో అవయవమైనటువంటి నీవు కానీ నేను కానీ శ్రమ సంభవించిన లేకపోతే ఏదైనా భారము మన మీద ఉన్నా ఆ భారాన్ని ఆ శ్రమను మనము దేవునికి వదిలిపెట్టాలి దేవునికి విడిచిపెట్టి నిర్భరమైనటువంటి బుద్ధి ఏ బుద్ధి ఆ నిర్భరమైనటువంటి బుద్ధి దేవుడు జవాబిస్తాడు దేవుడు దేవుడు ప్రతీకారం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు అని ఎప్పటికప్పుడు నిర్భరమైనటువంటి బుద్ధితోనే ఉండాలి మనం అపవాదికి అవకాశం ఇచ్చామా వారు దొడబడ్డా ఏదేని తోటలో దొరబడినట్లుగా వాడు వచ్చాడా వచ్చిన తర్వాత పాపంలో పడిపోతావు శ్రమలో పడిపోతావు విశ్వాసంలో పడిపోతావు కుటుంబం మొత్తం అల్లకులాలం అయిపోద్ది నీ జీవితమే తలకిందులయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే వాడి నోట్లోకి నువ్వు చిక్కపడద్దు వాడి నోట్లోకి నువ్వు చిక్కపడద్దు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు విశ్వాసంలో స్థిరముగా ఉండు స్థిరముగా ఉండడం మాత్రమే కాదు శ్రమ సంభవించినప్పుడు ఆ భారాన్ని దేవునికి విడిచిపెట్టు ఆ భారాన్ని దేవునికి విడిచిపెట్టు ఆయన నీ మీద లక్ష్యం ఉంచాడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదైనా నిన్ను వదిలిపెట్టలేదు మిత్రులారు అలాగూ విశ్వాసమందు స్థిరముగా ఉండి అపవాదిని మనం ఏం చేయాలండి ఎదిరించాలి అదే చెప్పాడు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినాము యాకోబు రాసిన పత్రిక నాలుగు ఏడు పక్క టర్న్ చేయండి నాలుగవ అధ్యాయం ఏడో వచ్చిన కాబట్టి ఎవరికంట దేవునికి లోబడాలి దేవునికి లోపడాలి ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఇది మనం తెలుసుకోవలసినప్పుడు శ్రమ జరుగుతుందని మనకు అర్థమైంది నేను ఒక శోధనలో ఉన్నానని నీకు తెలుస్తుంది ఇప్పుడు కష్టంగా ఉన్నప్పుడు మనసులో సమాధానము లేనప్పుడు కుటుంబంలో ఒక సఖ్యత లేనప్పుడు కుటుంబం అంతా కూడాను ఒకరికొకరికి ఏంటో పచ్చ కట్టేసిన బగ్గుమంటా ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటి శోధన సూచనలే కదా ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా నెమ్మది లేదు సమాధానము లేదు అని అర్థమవుతుంది కదా ఇక్కడ అటువంటి సందర్భంలో అపవాది నోట్లోకి మనం చిక్కుపడకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని మన భారం దేవునికి అప్పగించాలి నిబ్భరమైన బుద్ధి కలగాలి విశ్వాసమందు స్థిరముగా ఉండాలి ఇక్కడ చెప్పాడు ఇటువంటి సందర్భంలోనే దేవునికి మనము లోపడాలి ఎవరికి లోబడాలి నా దేవునికి లోపడాలి తాయిత్తుల కోసం పరిగెత్తకూడదు లేకపోతే ఏదైనా మా ఇంట్లో ఏముందో చెప్పండి పాస్టర్ గారిని ఇంకొక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు తెలుసు కదా మనందరికీ స్పెషలిస్టులు తయారయ్యారు దెయ్యాలు పోగొట్టడానికి ఒక స్పెషలిస్ట్ కిడ్నీ రోగానికో స్పెషలిస్టు పాస్టర్ సైల్ అందరూ కూడా స్పెషలిస్టుల దగ్గర కాదు నువ్వు నీల్ డౌన్ మోకరించు నీ భారాన్ని దేవునికి విడిచిపెట్టు దేవుని ఆనుకో దేవుని మీద ఆధారపడు ప్రభా ఈ భారం నీకే విడిచిపెడుతున్నా ప్రార్థించు ఆయన ఆ కార్యాన్ని జరిగించేంత వరకు కూడా ఆయనకే మొరపెట్టు ఆయనకే మొరపెట్టు అపవాదిని ఎదిరించు దేవునికి లోబడు అపవాదిని ఎదురించు దేవునికి లోబడు అక్కడ చెప్పాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోతాడు అపవాదిని ఎదిరించండి అడ్డం తిరగండి అపవాదికి అపవాదికి ఏం చేయాలండి అడ్డం తిరగాలి అడ్డం తిరిగితే వాడు రాడు అవకాశం ఇస్తే వస్తాడు అవకాశం ఇస్తే వస్తాడు కనుక అవకాశం ఇవ్వద్దని దేవుడు మనకు సెలవిస్తున్నాడు శాతానికి అవకాశం ఇవ్వద్దు అపవాదికి అవకాశం ఇవ్వద్దు కోపానికి అవకాశం ఇవ్వద్దు కోపానికి అవకాశం ఇవ్వద్దు సాధ్యమైనంత మట్టుకు వీలైనంత మట్టుకు వందకు వంద శాతం దేవునికి మనము లోబడి అపవాదిని మనం ఎదిరించాలి ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదవండి ఆరో అధ్యాయం పదకొండవ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకోండి ఏం చేయమన్నాడండి అపవాది తంత్రములు తంత్రములు అంటే తంత్రాలంటే వాడి ఆలోచనలు వాడి తెలివితేటల్ని అపవాది యొక్క తంత్రములను తెలివితేటలను వాడి యొక్క ఉద్దేశాలను ఆ నీ తంత్రాలన్నీ నాకు తెలుసు అంటాం అంటే నీ ఉద్దేశాలన్నీ నాకు తెలుసు నీ ఆలోచన విధానాలను ఈ అపవాది యొక్క తంత్రములను ఎదురించుటకు మనం ఏం చేయాలంట దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి ఏంటా కవచం ఎలైనగా మనము పోరాడేది రక్త మాంసములతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మన యొక్క పోరాటం అనేటువంటిది ఉంది కనుక ఈ పోరాటంలో మనం అపవాదిని మన శత్రువు అపవాది వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి అందుచేత మీరు ఆపద దినమందు ఏ దినమందు ఆపద దినమందు వాడిని వారిని ఎదురించుటకు అపవాదిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనడి అక్కడ పుట్టినట్లు రాశాడు దేవుని సర్వాంగ కవచము మనము ధరించుకోవాలి అని చెప్పాడు ఏంటా సర్వంగ కవచము ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టిని నీతి అను మైమరువును తొడుక్కోండి నడుమునికి ఏం ధరించుకోవాలంట సత్యము సత్యము ఏంటి సత్యం ఆయన వాక్యం సత్యం యసు క్రీస్తు దగ్గరికి వచ్చి అపవాది చెప్పింది ఇక్కడ నుంచి దూకు దేవదూతలు నిన్ను పట్టుకుంటారు ఎవరు పట్టుకుంటారంట ఇక్కడ నుంచి దూకు దేవదూతలు నిన్ను పట్టుకుంటారు నువ్వు నిజంగా దేవుని అయితే ఈ రాయని ఈ రాయిని రొట్టిగా జి ఆయన దేవుని కొమ్మాడు అని దానికి తెలియదా కానీ ఏం చేస్తుంది శోధిస్తుంది ఏం చేస్తుంది దానికి అవకాశం ఇవ్వలా దానికి అవకాశం ఇవ్వలేదు ఆయన దానికి ఏం చేయలేదండి అవకాశం ఇవ్వలా ఆయన దేన్ని పట్టుకున్నాడు సత్యమనే దట్టిని పట్టుకున్నాడు ఆయన ఆయన ఏం చెప్పాడు చదవండి అసలు మాటలు ఆ మాటలు నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము లోకాసు వార్త నాలుగవ అధ్యాయం ఆయన ఏం చెప్పాడు చదవండి అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏం పట్టుకున్నాడు సత్యం అనేటువంటి దట్టిని పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి సారీ వార్త నాలుగవ అధ్యాయం కోర్స్ లోకాల్లో కూడా అదే మాట్లాడినాయి నాలుగవ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు అపవాది నీవు దేవుని కుమారుడు అయితే అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను అందుకే అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ప్రతి మాట వలన జీవించును అని ప్రత్యుత్తరం ఇచ్చాడు అలూయా దేవునికి మహిమ కలుగును గాక దేని నుంచి దేని వల్ల బ్రతుకుతాడంటే మా మనుషుడు రొట్టెకు రొట్టె వలన కాదు దేవుని మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అపవాదికి అవకాశం ఇచ్చాడా ఎవలా అపవాదికి అవకాశం ఇవ్వాల అపవాదికి అవకాశం ఇవ్వాలి మనల్ని కూడా అదే చేయమన్నాడు దేవుడు సత్యం అనేటువంటి దట్టిని మనం పట్టుకోవాలి సత్యం అనేటువంటి దట్టిని మనము పట్టుకోవాలి నీతి అనే మైమరువుని మనము తొడుగుకోవాలి అని చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడును నిలవ నిల శుద్ధ మనసు జోడును తొడుగుకొని నిలవబడండి సమాధానం అనే సిద్ధ మనసు సమాధానమని సిద్ధ మనసు అంటే దేనినైనా సహించడానికి మనము రిపేర్గా ఉండాలి కీడైనా సహించాలి మేలైనా సహించాలి కీడొచ్చినప్పుడేమో మనము మేలు వచ్చినప్పుడేమో సంతోషంగా మనము ఇది చేస్తే అది భక్తి జీవితం అనిపించుకోదు అది విశ్వాస జీవితం అని అనిపించుకోదు ఏది జరిగినా దావీదు మహారాజు గురించి నేర్చుకున్న ఉదయం ఆయన చెడు సమయాల్లో కూడాను దేవుణ్ణి విడిచిపెట్టలేదు స్థుతించాడు దేవుణ్ణి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థన చేశాడు మిత్రులరా కనుక చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి సమాధాన సువార్త వలన సమాధానం నెమ్మది ఈ నెమ్మది ఎవరి వల్ల కలుగుతుంది మనకి సువార్త వలన మనకు నెమ్మది దొరుకుతుంది మిత్రులరా అటువంటి నెమ్మదిని మనము కలుకొని కలిగి నిలవబడి ఉండాలి మిత్రులరా ఇలాగ ఉంటే గనక మనం ఇంకా చెప్పాడు అక్కడ ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు కుదురు హలో ఏ డాల్ అంటే అది విశ్వాసం అనేటువంటి డాలు ఆ డాల్తో ఏం చేస్తావు దుష్టుని అగ్ని బాణములను ఆర్పివేయటకు శక్తివంతులమవుతాం మహిమ దేవుని గాక కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి రక్షణ అనేటువంటి శిరస్థానమును మనం ధరించుకోవాలి సమాధానము స్వార్థ వలన కలిగిన సమాధానం అనే శుద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలవబడాలి ఇవి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం అక్కడ చెప్పాడు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనాలి ఇంకా చెప్పాడు ఆత్మ వలన ప్రతి సమయమంతను ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకవుగా ఉండండి అలలుయ్యా ఆత్మీయ జీవితంలో మెలుకువ లేకపోతే సాతానుగాడు దొరబడతాడు ఆత్మీయ సోమరితనం చాలామందిలో ఉంది నేటి సంఘాలలో ఆత్మీయ సోమరితనం అందుకనే సంఘాల్లోనికి అన్యత్వము ప్రవేశిస్తుంది సంఘాల్లోనికి లోకం వచ్చేస్తుంది లో సంఘము లోకంలోకి వెళ్ళ లోకమే సంఘంలోనికి వచ్చేస్తుంది లోకమే సంఘములోనికి వచ్చేస్తుంది కాబట్టి పిల్లరా అటువంటి స్థితిని మనము కలిగి ఉండకూడదు అలా చేసి సంఘాన్ని మనము అపవిత్రపరచకూడదు లోకంలోనికి ఈ రోజున మనం చూస్తే సెమీ క్రిస్మస్ల పేరుతోనో క్రిస్మస్ల పేరుతోనో ఎంత అల్లరి మంచి మాట ఏంటది ఆగం ఎంత అల్లరి జరుగుతూ ఉంది వాక్యానికి చోటు ఎక్కడ ఉంటుంది వాక్యానికి చోటు లేదు దేవునికి వాక్యం టైం వచ్చేసరికి రెండు నిమిషాలు చెప్పండి ఐదు నిమిషాలు చెప్పండి పది నిమిషాలు చెప్పండి వాక్యం ఎందుకు లేలా ఏంటండి అసలు వాళ్ళ వాక్యం ఎందుకులే డాన్సులు ఉన్నాయి మరి భోజనాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టుకునే మన వాక్యం అంటే ఎట్లా కుదురుద్ది వాక్యం కుదరదు టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈరోజు జరుగుతున్నటువంటిది అదే ఈరోజు జరుగుతున్నటువంటిది అదే మిత్రులరా కనుక వాక్యానికి చోటు లేకుండా ఉన్నటువంటి ప్రాంతం వాక్యానికి చోటు లేనటువంటి సంఘం అది దేవుని చేత నిర్మితమైనటువంటి సంఘము కాదు దేవుని చేత కట్టబడుచున్నటువంటి సంఘము కాదు మిత్రులరా కనుక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు సాతానుగాడికి మనము అవకాశం ఇవ్వకూడదు యేసుక్రీస్తు సాతానికి అవకాశం ఇవ్వలా వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకున్నాడు విశ్వాసం అనే విశ్వాసం అనేటువంటి ఢాలు పట్టుకున్నాడు ఆ విశ్వాసంతోనే చెప్పాడు వాడు అన్నాడు ఇదిగో ఈ ప్రపంచమంతా నాదే ఈ లోకమంతా నాదే నువ్వు గనక నా కాళ్ళకు మొక్కితే మొత్తం నీకు రాసిస్తాను అన్నాడు మొత్తం నీదే నీకు రాసి రాసిచ్చేస్తాను అన్నాడు అప్పుడు చెప్పాడు నీ తండ్రి అయిన దేవునికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడాను మ్రొక్కకూడదని వాక్యం చెప్పిందని చెప్పాడు హలో దేవునికి మహిమ కలు దేనికి మనం బెండ్ అవ్వకూడదు విఆర్ నాట్ విఆర్ నాట్ మనము బాండేజ్లో లేము మనం బానిసలం కాదు మనము బానిసలం కాదు ఎవరికి మనం తల వంచి దేనికైనా మనము తల వంచి రాజీ పడి బ్రతకాల్సినటువంటి అవసరత మనకు లేదు నాకైతే అసలు ఇష్టం ఉండదు మనం ఎవరికి బానిసలం కాదు ఎవరి దగ్గర కూడా నువ్వు దేనికోసమో ఎవరి కోసమో బాండేజ్ అయ్యి తల వంచుకొని లొంగి రాజీపడి బ్రతకాల్సినటువంటి అవసరత మనకు ఎందుకంటే మనము సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలం సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లల కానీ అంటాడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని సావకూడనని చెప్పాడు దేవుడు చెప్పిన మాట వినకుండా కరిశిశు వెళుతున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ఏంటి నేను సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు అని చెప్పాడు మనం దేవుని పిల్లలం అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు మన భారం ఏదైనా ఉంటే మీకు ఏదైనా ఒక విన్నపం ఉంటే ఏ విధమైన శ్రమ నీకు సంభవిస్తే దాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళు దేవునికి అప్పగించు ఎలా తీసుకుని వెళ్ళాలి దేవుని దగ్గరికి ఎలా తీసుకో ప్రార్థన ఎలా అండి ప్రార్థన ప్రార్థన ద్వారా దేవునికి నువ్వు అప్పగించు మౌనంగా ఉండు నిబ్బరం కలిగి ఉండు విశ్వాసంలో స్థిరంగా ఉండు విశ్వాసంలో స్థిరముగా ఉండు అపవాదికి అద్దం తిరుగు ఎదిరించు అపవాదిని అప్పుడు వాడి దగ్గర వాడి దగ్గర నుంచి పారిపోతాడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు హాలే లుయ్యా రెండో మాట అక్కడ చెప్పాడు మిత్రుల ఇరవై ఎనిమిది వచ్చిన దొంగిల వద్దు అని చెప్పాడు ఏం చేయొద్దు చేయొద్దని చెప్పాడు అండి దొంగిల వద్దు అపవాదికి చోటు యువకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగెలక డోంట్ స్టీల్ దొంగతనం చేయొద్దన్నాడు ఏ దొంగతనం చేస్తున్నాం చాలా మంది అనవచ్చు మేమేమి దొంగతనం చేస్తున్నాం పాస్టర్ గారు అనవచ్చు మేమేమి దొంగతనం చేస్తున్నాం పాస్టర్ గారు అనొచ్చు నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పదిహేడు వచ్చినాం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చూడండి ఏమి దొంగతనం జరుగుతుందో చూద్దాం నీ పొరుగువాని ఏంటది పొరుగువా అనేది ఆశించకూడదు నీ పొరుగువాని భార్య అయినను అతను దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను అది ఏమి దొంగతనం చేస్తున్నాం మనం ఆశించి ఏమి చేసి ఎవరు దాసిస్తున్నాం మనం పొరుగువాని దాసించి పొరుగువానిది ఆశించి పొరుగువాని స్వాత్యాన్ని ఆశించి పొరుగువానికి సొంతమైనటువంటి దాన్ని ఆశించి ఆశించి దొంగతనం చేస్తున్నాం ఇదే ఏదైనా ఆశపడితే అది ప్రభు దగ్గర నుంచి శాసించు నీ దగ్గర ఏదైనా లేకపోతే అది ప్రభుని అడుగు నీకేదైనా కావలసి ఉంటే అది దేవుణ్ణి అడుగు అది దేవుణ్ణి అడుగు మిత్రులరా కాబట్టి ఇక్కడ మనం దొంగతనం చేస్తున్నాం దేని మీద దేని విషయంలో దొంగతనం చేస్తున్నాం మనం చేస్తున్న దొంగతనం ఏంటి అని అంటే పొరుగువానిది ఆశించడమే మనము చేస్తున్నటువంటి దొంగతనం పొరుగువాని కష్టార్జితమును ఆశించడమే మనం చేస్తున్నటువంటి దొంగతనం దొంగతనం అవసరమైతే మనం ఇవ్వాలి అవసరమైతే మనం ఏం చేయాలండి ఇవ్వాలి మనం ఆశించకూడదు మనము ఆశించకూడదు మిత్రులు మనకి ఏదైనా ఆశ ఉంటే దట్ షుడ్ బి అన్ గాడ్ దట్స్ ఇట్ కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతి చేయబడతారు నేనైతే నా దేవుని నామమును బట్టి ఏసును బట్టి దేవుని బట్టి నేను అతిశయపడతాను అని చెప్పాడు మిత్రులారా హలో కాబట్టి నీ ఆశ దేవుడే అర్థం కదా మనం నా కీకాశ లేదను కొనగ నాశని వైతివే ఆశను చితివే నాకి కాశ ఆశ లేను నాశని వైతివే ఆశను తీర్చితివే నలు నన్ను భయమావరింప నా పక్షమందుకీచితివే అలే ఆశ లేదనుకున్న సందర్భములో ఆశైనటువంటి వాడు ఆయనే ఆశ నిరీక్షణ ఆయన మీదే నిరీక్షణ ఆయన వలన మనకు అభయం దొరుకుతుంది సామెతలు పదమూడు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం ఇది మూర్ఖము చేత సంపాదించిన ధనము మోసము చేత మోసము చేత సంపాదించిన ధనము ఏమవుతుందంట మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును అలా లుయ్యా మహిమ దేవునికి కలుగును గాక ఏంటది మోసము చేత సంపాదించినటువంటి ధనం మోసము చేయుట ద్వారా మనం దొంగతనం చేస్తున్నాం ఏం చేయడం ద్వారా అండి మొదటిది ఆశతో దొంగలు దొంగలమవుతున్నాం రెండవది మోసముతో దొంగలమవుతున్నాం కాబట్టి ఇవి రెండు దేవునికి హేయమైనటువంటి బుద్ధులే ఇవి రెండు దేవునికి హేయమైనటువంటి బుద్ధులే సంఘములో మనము ఒక అవయవాలుగా ఉన్నటువంటి మనము ఒకరితో ఒకరు అబద్ధం చెప్పుకోకూడదు సత్యము పలకాలి కోపము అదుపులో ఉంచుకోవాలి అపవాదికి చోట చోట ఇవ్వకూడదు చేయకూడదు దొంగతనం చేయకూడదు మిత్రులరా దొంగతనం చేయకూడదు ఏంటి దొంగతనం అంటే ఆశించడము దొంగతనం మోసం చేయడం కూడా దొంగతనమే మోసం చేయడం కూడా దొంగతనమే ఇక్కడ చెప్పాడు మోసము చేసి సంపాదించిన ధనం ఏమవుతుందంట క్షీణించిపోతుంది క్షీణించడం అంటే అంతరించిపోతుంది కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను మరి మేము మోసం చేయట్లేదు కదా పాస్టర్ గారు మరి మేము ఎందుకని వృద్ధి చెందట్లేదు అంటే దేవుడు నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు ఆ ధనాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యం డబ్బులున్నప్పుడేమో వెచ్చలవిడిగా తినేయటం లేనప్పుడేమో భేదమోకాలు వేసుకొని చూడటం అది ఎలా కుదురుతుంది ధనాన్ని వినియోగించుకోవడం కూడా మనం నేర్చుకోవాలి ఇది ధనాన్ని వినియోగించటం కూడా మనం నేర్చుకోవాలి ఎకనామిక్స్ కూడా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది ధనాన్ని ఎలా వినియోగించాలనేది కూడా దేవుని యొక్క వాక్యం మనకు చాలా జాగ్రత్తగా సెలవిస్తూ ఉంది మిత్రుల కనుక ధనాన్ని వినియోగించడం కూడా మనం నేర్చుకోవాలి మోసము చేసి సంపాదించినటువంటి ధనము అంతరించిపోతుంది క్షీణించిపోతుంది కాబట్టి కష్టము చేసి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడని పరిశుద్ధ వాక్యము మనకు సెలవిస్తూ ఉంది చదవండి మరొక వాక్యాన్ని నేను మీకు పరిచయం చేస్తాను కొరింతిలుగు రాసిన మొదటి కొరింతిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తీయండి మొదటి కొరింతి ఆరు ఆరో అధ్యాయం పదవచనం దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను చెప్పపలి దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారే ఇంటిరి కాని ప్రభైన క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడి ఏంటంట దొంగలైన లోభులైనా త్రాగుబోతులైనా దూషించేవారైనా ఏం చేసేవారంట దూషించేవారైనా దోచుకునేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కారు పొరుగువానిది ఆశిస్తూ ఇతరులను మోసం చేస్తూ మనము ధనాన్ని సమకూర్చుకుంటూ ఎంత భక్తి జీవితాన్ని నటించిన దాని వల్ల ఉపయోగము ఉండదు మిత్రుల కనుక అటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కనేరే ఒక్కొక్క మాటను చివరిగా మీకు చూపించి నేను మీకు వాక్యాన్ని ముగిస్తాను మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన ఏంటండి మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడాలను గై కొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అగు సెలవియగా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదమని మీరు అందరు ఏంటండి మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి మళ్ళడుతున్నారు దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలి తె మీరు అందరు చూడండి చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి మీరు మీ పితరుల నాట నుండి కూడా నా కట్టడలను గై కొనక త్రోసివేశారు అయితే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు అన్నాడు దానికి వాళ్ళు అంటారు మేము దేని విషయంలో నీ తట్టు తిరగాలి అని అడిగారు ఇంకో మాట చెప్పాడు దేవుడు మీరు అసలు మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా చెప్పండి చేయొచ్చా కానీ దొంగతనం చేస్తున్నారు ఏంటా దొంగతనం అప్పుడు వాళ్ళు అడిగారు మేము దేని విషయంలో మేము మీ యుద్ధ దొంగిలితమని అందురు పదియవ భాగములను ప్రతిష్టార్పణములను ఇయక దొంగిలితెరి ఏం చేశారంట పదియవ భాగములను ప్రతిష్ఠితార్పణములను ఇవ్వకుండా దొంగతనం చేశారంట ఇవ్వకుండా దొంగతనం చేశారు చాలా మంది చేస్తున్నటువంటి మహా భయంకరమైనటువంటి పాపములో ఇది ఒకటి అన్నిటికీ బాగానే ఖర్చు పెట్టుకుంటాం కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి సగం దాచిపెట్టి వస్తాం చేతులు రావు ఊరికి ఎక్కడికైనా దార పోస్తాం ఊరికినే ఊరికినే దార పోస్తాం పార పోస్తాం ఇరవై నాలుగు గంటలు కష్టపడతాం కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని ఇచ్చేసరికి ఇవ్వకుండా చేయడం ద్వారా దేవుని దగ్గర దొంగిలించిన వారం అవుతున్నాం మనం దేవుని దగ్గర దొంగిలించిన వారం అవుతున్నాం మిత్రులరా కాబట్టి దశమ భాగము ఇవ్వడం అనేటువంటిది దేవుణ్ణి గనపరచటం అది దశమభాగం ఇవ్వడం అనేది ఏంటండి అది దేవుణ్ణి గనపరచటం అది ఇచ్చి దాని ద్వారా మేలు పొందుకునేటువంటి వారికి తెలుస్తుంది దాని యొక్క తీయదనం దాని యొక్క తీయదనం పరిశుద్ధ వాక్యం చెబుతున్నటువంటి మాట సామెతల్లో చెప్పాడు ప్రభునందు మిత్రులరా నీకు నీకు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చి గణపరచమన్నాడు అప్పుడు నీ ఎముకలకు సత్తువా నీకు ఆరోగ్యము కూడా కలుగుతుంది నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అని చూడండి అనాన్య సప్ప్యురాల వల్లే దొంగతనం చేస్తున్నటువంటి విశ్వాసులు ఎంతోమంది చాలామంది అంటారు ఎందుకు ఇవ్వాలరా వాళ్ళకి నీ ఇవ్వకపోతే నష్టమేం జరగదు అర్థమవుతుందండి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వ ఎవరికి ఇస్తున్నావు దేవుని నామాన్ని బట్టి దేవుడు చెప్పాడు ఎవరిని ఇవమని ఎవరు చెప్పారండి దేవుడు చెప్పాడు ఆయన అంటాడు కదా అక్కడ చదవండి మానవుడు దేవుని యొద్ దొంగిలిన అయితే మీరు నా యొద్ధ దొంగిలి తెరి దేని విషయంలో మేము దొంగిలితేమని తెమని మీరు అందరు పది భాగమును ప్రతిష్ఠితార్పణములను ఈ యొక్క దొంగిలి తెరి ఈ జనులందరూ నా యొద్ దొంగిలిచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు ఏమై ఉన్నారంట శాపగ్రస్తులైన ఈ దొంగతనం చేస్తున్నటువంటి వారు ఎవరంట శాపగ్రస్తులు లీ అప్రిషియేట్ కొంతమంది ఉంటారు మా అమ్మ ఇప్పటికి తనకు వస్తున్నటువంటి పించుల్లో కూడా దశభాగం తీసి పక్కన పెడుతుంది మనం చేయాల్సినటువంటి పని అది దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి పని దేవుడిచ్చినటువంటి దాన్ని తిరిగి మరల దేవునికి ఇవ్వడానికి మనకు అంత లోభితనం ఉంటే హౌ గాడ్ విల్ బ్లెస్ఎస్ దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు మనమేమో మళ్ళీ దేవుని తిరిగి వచ్చినాడు ఆశీర్వదించున్నాడు దీవించండి దీవిస్తాడా హౌ కుడ్ ఇట్ పాసిబుల్ అక్కడంటే ఉంటాడు చూడండి ఈ జనుడు నా యొక్క దొంగిలిచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పది భాగమంతయు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని మందిరంలో ఏముండాలంట ఆహారం ఉండాలి ఆహారం ఉండనట్లు మనం ఏం చేయాలంట పది భాగమంతయు మందిరములోనికి మందిరంలోనికి మనము తీసుకొని రావాలి అల్లల్లీ దేవునికి మహిమ కలుగును గాక అసలు రియల్గా మీరు మీరు వ్యక్తిగతంగా మీరందరూ కూడా మీ దశమ భాగముల విషయంలో కానీ మీరు కష్టాదితంలో కానీ దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి వాటిని ఇస్తూ ఉంటే అసలు మనము ఈ సౌండ్ సిస్టాలు కానీ ఇవన్నీ మనకు పెద్ద భారం అనిపించవు అవునా కదా ఇవన్నీ మనకు పెద్ద భారం అనిపించవు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం దొంగిలి శాపగ్రస్తులం అవుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మిత్రులరా అక్కడ అంటాడు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఏడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను అని సైన్యములకు అధిపతి అహోవా సెలవిచ్చుచున్నాడు ఎవరండి మాట చెప్పింది సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చినటువంటి మాట ఇది చెయ్యమన్నాడు ఏది చెయ్యమన్నాడు దశమ భాగములను ఆయన మందిరములోనికి తీసుకొని రమ్మన్నాడు మిత్రులారా అక్కడ చెప్పాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను ఎప్పుడు నువ్వు ఇది చేసినప్పుడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను అవి మీ భూ పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు ఆకా అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి ఎగు యుహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరు సైన్యములకు అధిపతి ఎగు యుహోవా సెలవిచ్చుచున్నాడు అలలుయ్య దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రభునందు మిత్రులరా దొంగిల వద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది మనము దొంగతనం చేయకూడదు సంఘంలో దేవుని దగ్గర దొంగిలకూడదు దేవుని దగ్గర మనం దొంగిలకూడదు ఏమీ చేసి మనము దొంగితనం చేస్తున్నాం దొంగిలితనం మొదటిది ఆశించి రెండు మోసం చేసి మూడు దశమ భాగములను ఇయక మనము దొంగిలిస్తూ ఉంటున్నాం అలా చేసి శాపగ్రస్తులమవుతున్నాం అందుకే దేవుని దీవెన ఆశీర్వాదం అనేటువంటి దాన్ని మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం మిత్రులరా కనుక దేవునికి ఇవ్వవలసినటువంటి విషయంలో కానీ మనము కోరుకున్నటువంటివి జరిగి మనం జరుపుకునేటువంటి విషయంలో కానీ ఏదైనా సరే దేవుని యొద్ద నుంచే మనకు దక్కుతుంది కనుక మనము పొరుగు వారిని ఆశించొద్దు దేవుని యొద్ద నుండి ఆశిద్దాం పొరుగు వారిని మోసం చేయొద్దు పొరుగువారికి సహాయం చేద్దాం దేవుని దగ్గర నుంచి పొందుకుందాం దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగములను దొంగిలించొద్దు ప్రతిష్ఠిత అర్పణములను దొంగిలించొద్దు ఆయనకు ఇయ్యవలసినవి ఆయనకి ఇచ్చి ఆయనను మహిమ పరుచుదాం మిత్రులరా కనుక నేను పరిశుద్ధ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుని చెత్తాన్ని బట్టి మరికొన్ని విషయాలు ఉన్నాయి మరల వచ్చేటువంటి వారు మరల జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా మనము సంఘముగా ఉన్నటువంటి మనము ఆయన శరీరం ఆయన శరీరములో నువ్వు ఒక అవయవానివి నేనొక అవయవాన్ని మనందరం కూడా అవయవాలమే మనం చేయాల్సినటువంటి పని ఏంటి మన సంఘము అభివృద్ధి చెందాలి అంటే మనము అభివృద్ధి చెందాలి అంటే అన్యత్వాన్ని బహిష్కరించాలి యేసుక్రీస్తుని గురించి నేర్చుకోవాలి తర్వాత ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి చిత్తవృత్తి ఎందు మార్పు చెందాలి ఒక నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి ఇది చేసి మనం ఇంకేం చేయాలి అని అంటే మిత్రులరా సంఘంలో ఉన్నటువంటి మనము ఒకరితో ఒకరం అబద్ధం చెప్పుకోకూడదు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పుకోకూడదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అపవాదికి చోటు ఇవ్వకూడదు దొంగతనం చేయకూడదు దొంగతనం చేసి శాపగ్రస్తులం కాకూడదు దేవుని దీవెన ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్ళాలి ఇంకా ఫలించాలి ఎదగాలి మిత్రులరా ఇవి మనం చేయకుండా అభివృద్ధి చెందుదాం ఎదుగుదాం దేవునికి మహిమ తెద్దాం అట్టి కృప దేవుడు మనందరికి తోడైన్ంచి నడిపించును గాక ఆమెన్ తలలో వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు మిత్రం ఒకసారి